మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మే 13న జరగబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాల్లోని పేదవారందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీసీలకు మంచి రోజులు. రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకున్నా జనాభా ప్రకారం అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాటా ఇస్తున్నారు. దాన్ని బీసీలందరూ గుర్తుపెట్టుకోవాలి. 75 ఏళ్ళల్లో ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా చేయనంత వేగంగా ధైర్య సాహసాలతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో, సంపదలో, బడ్జెట్లో, విద్యలో, గౌరవంలో కూడా, చివరకు ఈ కులాలకు గౌరవం కావాలి, గౌరవంలో కూడా ఈ కులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ కులాలను అభివృద్ధి చేయాలన్నటువంటి స్థితిది అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు మంచి అవకాశం లభించింది. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు ఇంత పెద్ద ప్రాధాన్యత లేదు. నేను దేశమంతా తిరిగినాను. బీహార్, యూపీ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇక్కడ బీసీలు ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్టుగా అమ్మ ఒడి పథకం పెట్టలేదు. అదేవిధంగా స్కాలర్షిప్లు ఇస్తలేరు 20,000. అదేవిధంగా టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. గతంలో మన రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నేను 5 రోజులు నామనిర్ణయం చేసిన అప్పుడు ముఖ్యమంత్రిగా ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడు ఆయన. చంద్రబాబు రాందంటే దాన్ని 35,000 తగ్గు 100,000 రూపాయలకు ఉన్న ఫీజును 35,000 ఇచ్చాడు. అంటే బీసీలు చదువుకోకుండా చేశాడు. చంద్రబాబు నిన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నాడు. ఖబర్దారు హెచ్చరిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలిన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరిని కూడా వదిలిపెట్టామని హెచ్చరిస్తున్నాను. ఏం తమాషా ఉందా? చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టున్నది. ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చి అధికారం రాదు గెలవము అని ఫ్రస్ట్రేషన్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మార్చుకోవాలి. సీనియర్ నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏ వర్గం ప్రజలను అభివృద్ధి చేసాడు? బీసీలను కాంట్రాక్టులు చేయలేదు. ఎవరిని కాంట్రాక్టులు చేసినావు? ఎవరిని ప్రాజెక్టులు చేసినావు? ఎవరికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇచ్చినావు? ప్రజలందరికీ గుర్తుపడుతున్నారు ఈరోజు నిన్ను. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బీసీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నాడు, కాంట్రాక్ట్ ఎమ్మెల్యేలు చేస్తుండ్రు, ఎమ్మెల్సీలు చేస్తుండ్రు, మంత్రులను చేస్తున్నాడు, మేయర్లను, జిల్లా పరిషత్ చైర్మన్లను, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి ఆ వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత. గుర్తింపు లేని కులాలకు కూడా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. 56 కార్పొరేషన్లు చేసి అందులో 56 చైర్మన్లను చేసి వాళ్ళకు మంత్రి హోదా ఇచ్చాడు, గన్మెన్లను ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మా కులం వచ్చిన అత్యంత వెనుకమైన కులాలు, సంచార జాతులు, బిచ్చారత చేసే కులాలకు కూడా ఈరోజు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సమాజంలో వాళ్ళకు గౌరవం ఇచ్చారు. కాబట్టి బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలు, మైనార్టీలందరూ ఏకపక్షంగా ఐక్యమత్యంతో జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మరిన్ని సౌకర్యాలు వస్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు వచ్చే అనుకో, పొరపాటున ఆయనకు ఓటు వేస్తేవరన్న అమ్మ ఒడి పథకం గోవింద గాలిలో ఎగిరిపోతుంది. అది పెన్షన్లు 3,000-4,000 ఇస్తున్నారు ఇప్పుడు, అది కూడా ఎగిరిపోతుంది. ఆయన 500 ఇచ్చిండి అప్పుడు, అది కూడా ఇస్తాడో తెలియదు. చంద్రబాబు ఏమో కాంట్రాక్టర్లకు లీడర్, తెల్లబట్టలకు పెద్ద 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 బిజినెస్ మ్యాన్స్. జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు, ఈ వర్గాలకు నాయకుడు, వాళ్ళ అభివృద్ధి కోరుకునేవాడు. చంద్రబాబు ఏం చేస్తాడంటే కాంట్రాక్టర్లు అభివృద్ధి చెందాలి, పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందాలి, పెద్ద పెద్ద వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆయన పాలసీలు, ఆయన అవన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు ఆకలితో, బాధలతోటి, కష్టాలతోటి, పేదరికంతో మగ్గొద్దు, వీళ్ళందరూ బాగుపడాలి. వీళ్ళు బాగుపడాలంటే వీళ్ళ పిల్లలందరూ చదువుకోవాలి. చదువుకొని వీళ్ళ పిల్లలు చదువుకున్న తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఆఫీసర్లు కావాలని చెప్పి కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో మొన్న ఐఏఎస్ రిజల్ట్ వచ్చింది. అందులో ఎక్కువ మంది ఏపీ వాళ్ళే ఉన్నారు. ఎట్లొచ్చింది? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీల వల్ల. ఆయన ప్రతి పాలసీ లోపల ఇంగ్లీష్, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ప్రతి ఒక్కరి ఈరోజు ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే డబ్బున్నది,
పెద్ద పెద్ద కులపల్లదండి. ఈరోజు ఓ ఎస్సీ ఓ బీసీ ఓ గుడిసెలో పుట్టినాడు కూడా ట్రై చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు నొక్కిరి బిక్కిరి అవుతున్నారు. మాకు ఈ చిన్న చిన్నవి కాదు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే గొప్ప వాళ్ళు అవుతారని తల్లిదండ్రులు కలలు కట్టున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎందుకు పెట్టలేదు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టలేదు, పిల్లలకు ట్రై షూట్ ఎందుకు ఇవ్వలేదు అంటే నీకు ఈ కులాల మీద అభివృద్ధి మీద లేదు. వీళ్ళందరూ చదువుకుంటే వీళ్ళందరూ బాగుపడితే మాకు ఓట్లు లేవు. ఎంతసేపు చంద్రబాబు గారు బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఓటర్లు చూసారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులు లేక చూసి ఈ కులాలు ఎట్లా అభివృద్ధి చేయాలి, వీళ్ళ పిల్లలు చదువుకుని ఎట్ల పైకి రావాలి, మన మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద విధంగా నెలకు 5-6 లక్షలు సంపాదించుకోవాలనేటువంటి గొప్ప ఉదార స్వభావంతో అంకితభావంతో చిత్తశుద్ధితో నిజాయితీతో అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి అందరికీ విద్య, ఆయన పెట్టిన పథకాల వల్ల 10 ఏళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే 1 రాష్ట్రంగా తయారవుతుంది. ఇక్కడ పేదరికం శాశ్వతంగా నిర్మూలించాలి, ప్రతి ఒక్కరు కూడా బంగ్లా కట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు తిరగాలి, వాళ్ళ పిల్లలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఐటీ కంపెనీల వాళ్ళు చేయాలి, గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు చేయాలి. అమెరికాకి వచ్చి అమెరికాలో ఎక్కువ ఏపీ వాళ్ళే ఉన్నారు, నేను పోయినప్పుడు మీటింగ్ పెడితే అంత స్థాయి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం టోటల్ ఫీజులు ఇస్తున్నారు, అదేవిధంగా అమెరికాకు విదేశాలలో చదువుకుంటుంటే 20 లక్షల నుంచి 50 లక్షలు ఇస్తున్నారు ఫ్రీగా సబ్స్క్రైబర్. అందుకే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే పునాదులను జగన్మోహన్ రెడ్డి వేశారు. ఇన్ని మంచి అవకాశాలు ఉన్నటువంటి మనకు బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి భారీ మెజార్తోటి ఎవరెన్ని కుయుక్తులు అన్నా, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెంత బీసీలను మోసం చేసినా, ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసినా మోసపోకుండా మన అభివృద్ధికి మన పిల్లల అభివృద్ధికి ఎవరు ఉపయోగపడుతున్నారనే వాస్తవాలు ఆలోచించి పోవాలి. ప్రలోభాలకు ప్రచారానికి లొంగి పైసలకు లొంగి మోసపోతే ఈ తెల్లబట్టలు అందరూ పేద కులాలను మోసం చేస్తారు. కాబట్టి ఇది అన్నీ ఆలోచించి బీసీ ఎస్సీ ఎస్టీలు మనకు అభివృద్ధి కావాలన్నా, మన పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, వాళ్ళు మనకు బంగాళాలు కావాలన్నా, మన పిల్లలు శాశ్వతంగా మన కులం వాళ్ళు డెవలప్ కావాలి అనేది ఆలోచించాలి తప్ప క్షణిక స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఏదో వస్తుంది అని చెప్పి మాయా మాటలకు బట్టబాయి మాటలకు లంగా మాటలకు జూడ్ర మాటలకు లొంగి మభ్యపెట్టి పోతామంటే మన పిల్లల భవిష్యత్తును శాశ్వతంగా సమాధి కట్టినట్టేనని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కారుమూరి సునీల్ సమర్థుడైనటువంటి నాయకుడు, ఆయనను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు తీసుకురానికి అవకాశం ఉంటుంది. కారుమూరి సునీలు మంచి సమర్థుడైనటువంటి నాయకుడు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే ఏమవుతుంది, ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, అందరు ఇవి రావడం వల్ల మేము అక్కడ కొట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేపిస్తాం. దీనివల్ల అందరికీ ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, గ్రామాలలో కమ్యూనిటీ హాల్ వస్తాయి ఎంపీ ఫండ్స్ నుంచి, ఇంకా వేరే ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి ప్రతి గ్రామంలో ఎంపీ ల్యాబ్స్ తోటి కమ్యూనిటీ హాల్ కల్పిస్తాం. ఈ విధంగా డెవలప్మెంట్కు యువకుడు విద్యావంతుడు మంచి సమర్థుడైనటువంటి సునీల్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు దళిత సంఘాలు చాలా బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ ప్రాంతంలో కూడా మేము అనేక సార్లు సమావేశాలు జరిపాం. ఈ జిల్లాలో ఈ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి సమర్థుడైనటువంటి సునీల్కు మనం గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అది కేంద్ర చేతిలో ఉంది, అది ఫస్ట్ రాజ్యసభలో పాస్ అయ్యి మన పార్లమెంట్లో పాస్ అయ్యి లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళాలి. అది దాని తర్వాత అది రాష్ట్రాలంతా ఇంప్లిమెంట్ అవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ చేతిలో లేదు అది. ఇప్పుడు వారు కూటమిలో ఉన్నారు, బీజేపీ వారి కూటమిలో ఉంది కాబట్టి బీజేపీని వారు దీని గురించి మాట్లాడాలి, బీజేపీని అడగాలి. అదే కానీ ఇక్కడ బురద జల్లడానికి ఇక్కడ రైతుల్ని కానివ్వండి, ఇక్కడ ప్రజల్ని మన రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి భయపెట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, అది ఏ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి
వారు కూటమి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి ఫస్ట్. అది అది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు వారు చేస్తే రాష్ట్రాలకి వాళ్ళు చట్టం అయితే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇప్పుడు రాజ్యసభలో కూడా బీజేపీకి లేదు ఫుల్ మెజారిటీ, కాబట్టి ఇంకా అది వారి చేతుల్లో ఉంది. వారు విధానాలు ఏంటి, పార్లమెంట్లో చర్చ జరగాలి, రాజ్యసభలో లోక్సభలో ఒక చర్చ జరగాలి కాబట్టి ఇంకా చర్చ కూడా జరగకుండా కేవలం డైరెక్ట్గా ఇది ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, ప్రజల్ని తప్పు దారి పట్టించడానికి ఇవి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు ఏమీ లేవు. నాలుగింటికి ఏలూరు సీఎం గారు పబ్లిక్ మీటింగ్కి రాబోతున్నారు, పెద్ద ఎత్తున అన్ని సమకూరుస్తున్నారు, అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. మొత్తం చాలా పెద్ద విజయవంతం అవబోతుంది. రేపు సీఎం గారు వచ్చి మరి ఏలూరులో ప్రసంగించబోతున్నారు, 5 దాకా ఉండి మళ్ళీ హెలికాప్టర్లో మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈ సభని ఈ రోడ్ షోని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.